కేబుల్ టెక్నీషియన్ పై దాడి కేబుల్ టెక్నీషియన్ పై దాడి జరిగింది. దాడి జరగడం అంటే కుర్రవాడిని చంపే విధంగా ప్రవర్తన చేయడం, వారికి కన్ను కూడా పోవడం జరిగింది. దానికోసం యావత్ విశాఖపట్నం కేబుల్ ఆపరేటర్లు అందరూ విజయనగరం జిల్లా నుంచి కూడా వచ్చి ఈరోజు మద్దతు తెలిపి ఇలాంటి విషయాలు మరలా పునరుద్ధరించకుండా జరగాలని పోలీస్ స్టేషన్ వారిని కోరడం, వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతూ ఉన్నదని ఇప్పుడు ఎస్సీ గారు మాకు చెప్పడం జరిగింది. అయితే కోవిడ్ టైంలో పారిశుద్ధ కార్మికులు కానీ డాక్టర్లు కానీ పోలీసులు కానీ పనిచేస్తూ ఉన్నారని చెప్పి గవర్నమెంట్లన్నీ కూడా ఏ విధంగా వారిని మెచ్చుకున్నారో దానిలో ధీటుగా కేబుల్ ఆపరేటర్లు కానీ కేబుల్ టెక్నీషియన్లు కానీ కేబుల్ కలెక్షన్ బాయ్లు కూడా పనిచేశారని సంగతి గవర్నమెంట్ గుర్తించాలి. ఎందుకంటే ఎవరింటికి వారు పరిమితం అవ్వండి, బయట తిరగొద్దని ఏవైతే రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్లు చెప్పారో ఇంట్లో ఉన్న వారికి ఈరోజు వినోదం అందించాలంటే, ప్రపంచం అంతా జరిగిన విషయాలు తెలియజేయాలంటే కేబుల్ ఆపరేటర్లు ఖచ్చితంగా పనిచేయాలి. వారు కూడా ప్రాణాలు తెగించి ఆ రోజు కోవిడ్ టైంలో కూడా ఈ సర్వీసుని ఎక్కడో కూడా అంతరాయం జరగకుండా అందించడం జరిగింది. ఇది గవర్నమెంట్ గుర్తించాలి. అలాంటి కుర్రవాళ్ళని ఈరోజు 2 నెలలు డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళి అడగనందుకు మాత్రాన్ని వారిని చంపే విధంగా పట్టడం చాలా దురదృష్టకరం. ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఎన్నడూ జరగకూడదని జరిగే విధంగా భయపడాలి. కేబుల్ ఆపరేటర్ని కానీ కేబుల్ కుర్రవాడిని కానీ ఎవరైనా ఎలాంటి చర్యలు తీసుకుంటే భయపడే విధంగా పోలీసులు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు దెబ్బతిన్నే మాత్రం ఒక కన్ను పూర్తిగా పోయిందంటే అది కంప్లీట్గా దేనికి పనికిరానే విధంగా అయిపోయాడు. కాబట్టి గవర్నమెంట్ చొరవ తీసుకొని ఏదైనా ఆర్థిక సహాయము సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కోరడం జరుగుతుంది. ఆల్రెడీ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. నిన్ను ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా కేబుల్ ఆపరేటర్ సంఘాలు అన్నీ కూడా అంటుంటాయని వాళ్ళ కుటుంబానికి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఉన్నానా?